ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి తన అనుచర వర్గంతో కలిసి ఎన్డీఏ కూటమి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్న ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మార్కెట్ యార్డ్ జంక్షన్ వద్ద ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద నుంచి జవహర్ నగర్లోని కందుల నారాయణరెడ్డి నివాసం వరకు భారీ బైక్ ర్యాలీని చేశారు. ఎటు చూసినా జై చంద్రబాబు, జై కందుల, జై మాగుంట నాదాలతో పట్టణంలోని పురవీధులు మారుమ్రోగాయి. ఈ నేపథ్యంలో పట్టణ రహదారులు పసుపుమయమయ్యాయి. కందుల నారాయణరెడ్డి తెదేపా నాయకులు మాగుంటకు పూలమాలలు, శాలువా, గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కందుల నారాయణరెడ్డి స్వగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మార్కాపురం పట్టణ మరియు మండల పరిధి కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాగుంట శ్రీనివాసారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, కందుల నారాయణరెడ్డి, కందుల రామరెడ్డి, సాదిక్, కృష్ణారావు, శివ, శిరస, నగండ్ల శ్రీనివాస్, పలువురు తెదేప, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, తెలుగుదేశం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించాలని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు అందబోయే లబ్ధిని వివరిస్తూ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన తనను, మాగుంటను గెలిపించాలని కోరారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని, అసెంబ్లీ పరిధిలో మెజారిటీ వచ్చే విధంగా కష్టపడి పనిచేయాలని కోరారు. 22 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కుల మీటింగ్ అంటే ఏంటో తెలియదు. ఆ రకంగా నేను కులాలకు అతీతంగా ఉన్నటువంటి వాడిని. నన్ను అర్ధరాత్రులు అపరాత్రులు పోయి కాళ్ళు పట్టుకునేది వాళ్ళు, ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ప్యాకేజీలు తీసుకుంటూ తిరిగేది వాళ్ళు. శ్రమ నమ్ముకొని కష్టపడి పని చేశారయ్యా, శ్రమ చేశారయ్యా, మన ఊరిని డెవలప్ చేశారయ్యా, మన మంచినీళ్ళ కొరత లేకుండా చేశారయ్యా, మన ఊరికి రోడ్లు వేశారయ్యా, మీ ఊరికి తార్ రోడ్లు తెచ్చారయ్యా, మీ ఊరికి రావాల రోడ్లు వేశారయ్యా, మీ ఊర్లో సిమెంట్ రోడ్లు తెచ్చారయ్యా, మీ ఊర్లో మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారయ్యా, మీ ఊర్లో ఇల్లు ఇచ్చారయ్యా, మీ ఊర్లో పెన్షన్లు ఇచ్చారయ్యా, మీ ఊర్లో లోన్లు ఇచ్చారయ్యా, మీ ఊర్లో ఎస్సీ సప్లాంటర్ ఇచ్చారయ్యా అని చెప్పుకుంటూ తిరిగింది మనం. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఏం చేశారని చెప్పుకుంటారు, పథకాలు బాగా అన్నాయా అని చెప్పి కాలేజీ పిల్లలతో ఫోన్లు చూపించుకోవడం వాళ్ళు చేస్తున్న పని. ఆ కాలేజీ పిల్లల జీవితాలను ఆర్థం చెప్తున్నది వాళ్ళ పని. మనం ఏ కాలేజీ పిల్లలు దొరికిపోలేదు, ఏ కాలేజీ పిల్లలతో ఫోన్లు చేపట్టలేదు. మనం ఒకటే నమ్ముకున్నాం, శ్రమను నమ్ముకున్నాం, నమ్మకాన్ని నమ్ముకున్నాం. ఆ నమ్మకంతో ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం, ప్రజలు అయ్యా అని తెలియని అడుగుతా ఉన్నాం. మీరేమో డబ్బు సంచులు రిసీవ్ చేసుకుంటా, 2 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, ప్యాకేజీలు మాట్లాడతామని చెప్పి ప్యాకేజీలు తీసుకుంటాం వాళ్ళు పోతా ఉన్నా. 4 సంవత్సరాల 11 నెలలు మీరు నడిపితే నడిపించారు. మీరు ముందుండి నడిపి ముందుండి నన్ను ముందు పెట్టి మీరు ఎనకుండా నడుతా ఉండే నేను ముందుకు వచ్చాను. అటువంటిది ఈరోజు మనం చేసుకునే పనిలో తేడా ఉంటే మాత్రం మళ్ళా 5 సంవత్సరాలు కదా కదా జీవితంలో మళ్ళా మనం కనపడడానికి చూసేదానికి మనుషులు కూడా దొరకరు ఆ విషయం.
ఈ సమావేశంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గతంలో తనను ఆదరించిందని, అదేవిధంగా ఎన్నికల్లో కూడా గెలిపించాలని, అన్ని వేళలా అందరికీ అండగా ఉంటానని, పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు 2 ఓట్లు టీడీపీకే వేసే విధంగా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 2 లక్షల మెజారిటీ ఏ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అందించబోయే సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, ప్రతి ఒక్కరూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని, అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఓట్లు వేసి వేయించే విధంగా పనిచేయాలని కోరారు. మార్కాపురంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎన్నికల్లో విజయం సాధించి పెట్టేదానికి మేమందరం ఉన్నామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకొచ్చి కూటమి అభ్యర్థులుగా ఉన్న మా ఇద్దరిని గెలిపించాలని ఎంతో కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ప్రధానమంత్రి గారు మోడీ గారు మరలా ప్రధానమంత్రి అవుతున్నారు ఈ జరిగే ఎన్నికల్లో కూడా, వారు ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుందని ఆలోచించి ఒక కూటమిని తయారు చేసి ఆ కూటమిలో అభ్యర్థులు అనేది అన్ని ప్రాంతాల్లో 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకు కూడా కూటమి అభ్యర్థులందరూ కూడా ఎంపిక చేసి ప్రకాశం జిల్లాలో అంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చున్నాం. మంచి ఆదరణ ఇది, మర్చిపోలేనిది ఎప్పటికి కూడా. కందుల నారాయణ రెడ్డి గారు అయితే కష్టపడే వ్యక్తి, ఎప్పుడు కూడా వారు అహర్నిశలు కూడా ప్రజాసేవలోనే కూడా కొనసాగుతూ ఇంకా ప్రజాసేవ చేయాలనే వారి లక్ష్యం అది. ఆయన యువకుడే, ఇంకా చేయొచ్చు ఇంకో 15 ఏళ్ళు కూడా. ప్రకాశం జిల్లాలో అంటే మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈసారి గట్టిగా నాకు నమ్మకం ఉంది, వారిని ఆశీర్వదిస్తారు. వారు అత్యధిక మెజారిటీతో కూడా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా గెలవబోతున్నారు. అదేవిధంగా నేను మాగుంట కుటుంబం తరఫున నేను పార్లమెంటు కూడా పోటీ చేయటం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే మా ఇద్దరిని గెలిపించండి. 2 ఓట్లు 2 సైకిల్కే వేసి రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల నారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమావేశంలో వక్కలగడ్డ మల్లికార్జున, డాక్టర్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, కాకర్ల శ్రీనివాసులు, రామాంజనేయులు, రెడ్డి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.